మన ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామములో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6:2 నేను చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన 2:6:2 అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. ఇది రక్షణ గురించి, రక్షణ దినము గురించి మాట్లాడుతున్నమాట. ఈ వచనాన్ని అపొస్తలైన పౌలు కోట్ చేస్తూ ఉన్నాడు. ఈ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు అని చెప్పబడిన కదా అంటున్నప్పుడు ఈ వచనం యెషయా గ్రంథంలో మనం గమనించగలం. యెషయా గ్రంథం 49:6 ఆ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించితిని, నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కబరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని అని యెషయా గ్రంథంలో మనం గమనించగలం. ఇక్కడ మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం చూస్తే, బయలువెల్లిడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు. బయలువెల్లుడి అని బంధింపబడిన వారితోటి చీకటిలో ఉన్న వారిని బయటకు వెల్లుడి అని చెప్పే మాటను మనం గమనించాలి. ఏ చీకటి, ఏ బంధింపబడిన స్థితి ఉందో ఆ బంధింపబడిన స్థితిలోనే సతమతమవుతూ చతికలు పడిపోయి ఉన్నట్టు పరిస్థితి ఉన్నట్లయితే, ఇదిగో ఇదియే అనుకూల సమయం అంటూ ఉన్నాడు. ఇదియే అనుకూల సమయం అంటున్నాడు. ఈ అనుకూల సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటే బంధకాలు విడిపింపబడతాయి, చీకటి తొలగిపోతుంది అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో ఏ బంధకాల చేత బంధింపబడ్డామో, ఏ చీకటి అలుముకుందో ఒక గొప్ప నిరీక్షణ ఏంటి అని అంటే, ఇదిగో ఇదియే అనుకూల సమయం, ఇదే అనుకూల సమయం. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాద అనుభవాలను తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఈ అనుకూల సమయాలను సద్వినియోగం చేసుకోకుండా దేవునికి అననుకూలంగా, దేవునికి పనికిరాని విధంగా మనం ఉన్నట్లయితే, ఆ అద్భుతమైనటువంటి ఘడియలను, అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకోలేకపోతున్నామేమో. ఒకసారి ఆలోచిద్దాం. దేవా, నేను నీ కృపాసనం మీదకు వస్తున్నాను ప్రభు అని చిన్న ప్రార్థన చేయగలిగితే, ఒకవేళ నీ ప్రయత్నం చేసి ఆ బంధకం నుంచి విమోచింపబడడానికి అనేక ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, దేవుని సహాయాన్ని అడగకుండా అలాగే ఉండిపోవచ్చు. ఒకవేళ ఈ చీకటి నా జీవితంలో ఉంది ప్రభు, ఈ చీకటి నుంచి బయటికి రావడానికి అనేక సందర్భాలు నువ్వు ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ నువ్వు బయటికి రాలేక ఉండొచ్చు. కానీ దేవుని సహాయాన్ని అడిగి దేవుని కృపాసనం మీదకు వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేసి ఆ బంధింపబడినటువంటి, లేకపోతే ఏ దేని చేత అయితే నువ్వు బంధింపబడ్డావో ఆ బంధకము నుంచి విడిపించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. ఏ చీకటి అయితే అలుముకుందో ఆ చీకటి నుండి నిన్ను విమోచించడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. అయితే వాయిదాలు వేయకుండా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇదే అనుకూల సమయం అంటున్నాడు. మనం అనుకోవచ్చు ఒకళ్ళు ఇంకో సమయం అని, కాదు, ఇదే అనుకూల సమయం. ఏ బంధకాలతో ఉన్నప్పటికీ, ఏ చీకటి అలుముకున్నప్పటికీ, అది వ్యక్తిగత జీవితం కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు, ఏ చీకటి, ఏ బంధింపబడిన స్థితి ఉందో ఆ ప్రతి పరిస్థితి నుండి దేవుని కృపాసనం మీదకి వస్తే దేవుడు నీకు ఒక నిరీక్షణ ఇస్తూ ఉన్నాడు. దేవుడు నీకు నిరీక్షణ ఇస్తున్నాడు ఏంటంటే, వాటి నుంచి నీకు విడుదలస్తానంటున్నాడు, వాటి నుంచి నేను విమోచిస్తానంటున్నాడు. ఇదే అనుకూల సమయం అంటున్నాడు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని అడిగినప్పుడు, నీవు ప్రయత్నం చేసి ఆ పరిస్థితి నుంచి బయటకు రాలేకపోవచ్చు, ఆ సందర్భాలు రాలేవు కూడా, దేవుని ఆశ్రయించినప్పుడు తప్పక వాటి నుంచి నువ్వు బయటకు రాగలవు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు నువ్వు పొందుకోగలవు. కనుక అనుకూల సమయాలను మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేస్తాను. కృపగలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, ఏ బంధింపబడిన స్థితి ఉన్నప్పటికీ, ఏ చీకటి స్థితి ఉన్నప్పటికీ, నా దేవా, మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ సన్నిధిలో కనిపెట్టినప్పుడు, మీ కృపాసన మీదకు వచ్చినప్పుడు అదే అనుకూల సమయం ప్రభువా. ఆ అనుకూల సమయాలను ప్రభువా మేము సద్వినియోగం చేసుకుని
మా జీవితాల్లో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు మేము పొందుకొనగలిగినట్లుగా కృప చూపించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమేన్.